ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు. మనసా మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడలేవులే, అయినా అయినా నిన్ను వీడలేనులే, నా నీడ నువ్వులే. ప్రేమే నాకు కావాలని వేగిపోతానిలా, నీతో చెప్పుకోవాలని ఆగిపోతానిలా. ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు. నువ్వే నా ప్రాణం మనసా, నువ్వే నా లోకం మనసా, నువ్వే సర్వస్వం తెలుసా. నువ్వు ఆడబోకులే, వేటాడబోకులే, కలలా కథలా నువ్వు సాగబోకులే, వెంటాడబోకులే. నింగే నాకు అందాలని రేగిపోదామిలా, ఇలాపై నిలిచి పోరాడుతూ అందుకుందామిలా. తోడుగా నాకు నువ్వు ఉండవే, నువ్వే నా స్వార్థం మనసా, నువ్వే నా అర్థం మనసా, నువ్వే నా నేస్తం తెలుసా. నేనే ఛాయనా, నేనే ఛాయనా. ఈసారి ఏం చేశాడు బావా? ఏం లేదన్నాను కదా. సాగర్, అలా ఫోన్ ఆఫ్ చేసుకుని కూర్చుంటే ఎలా, మేము కంగారు పడతాం తెలీదా? నువ్వు నాతో మాట్లాడద్దు, ఒకసారి చెప్పాను కదా ఐ హెచ్ యు. నా మీద అడుగుతావేంట్రా, నేనేం చేసినా నీ మంచి కోసమే చేశాను, అది అర్థం చేసుకోవేందుకు? నా మంచి, నిజంగా నువ్వు నా మంచి కోరేవాడి అయితే ఇర్ఫాన్ అలా మన ఇంటి దాకా వచ్చి నన్ను అవమానిస్తుంటే చూస్తూ ఊరుకునేవాడివి కాదు, నరికేసేవాడివి. నువ్వేమో వాడితో కలిసి నన్ను అవమానించావు. నువ్వెప్పుడు ఏది నా మంచి కోసం చేయలేదో. సంతోషానికి మంచికి మధ్య చాలా తేడా ఉంది సాగర్. నీకు సంతోషాన్ని ఇచ్చేది మంచి చేయకపోవచ్చు, మంచి చేసేది సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు. నేను చేసింది ఎప్పుడు? అక్కర్లేదు, నువ్వు స్పీచ్లు ఇచ్చి నువ్వు చేసింది కప్పిపుచ్చాలని ప్రయత్నించుకో. వాళ్ళ జోలికి వెళ్ళాలని వాడికి చెప్పించావు కదా, వెళ్తాను. జగన్ని ఇయర్ఫాన్ని అందరినీ నాశనం చేస్తాను, చూస్తూ ఉండు, జస్ట్ వెయిట్ అండ్ వాచ్.
హాయ్ జగన్. జగన్ కాదు, లక్ష్మి. ఓ హాయ్ లక్ష్మి. నువ్విప్పుడే రాలేనన్నావట, బావ చెప్పాడు. అవును లక్ష్మి, అమ్మ వాళ్లతో కొంచెం సమస్య అయింది, తిరిగి ఇండియా వెళ్ళొద్దంటున్నారు. డాడీ ఊర్లో లేరు, ఆయన కూడా వచ్చాక వాళ్ళతో మాట్లాడాలి. నువ్వు అక్కడ తిరిగి వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటే కుదరదు, వెంటనే తిరిగి వస్తే బాగుంటుంది. ఏమైంది, ఎందుకలా అంటున్నావు? ఇక్కడ ఇక్కడ బావు వెయిట్ చేస్తున్నాడు కదా, నువ్వు ఇలా డిలే చేస్తుంటే తను ఎంత బాధపడతాడు. నువ్వు వెంటనే వచ్చేయి, మీరిద్దరు వెంటనే పెళ్లి చేసుకోండి, ఇద్దరు కలిసి ఆస్ట్రేలియా వెళ్ళిపోండి. అప్పుడు నెమ్మదిగా కావాల్సినంత టైం తీసుకుని మీ పేరెంట్స్ని కన్విన్స్ చేయండి, ఆ తర్వాత అక్కడే ఉండిపోండి. జగన్ అలా అనలేదు లక్ష్మి. అనడు, బావ ఎప్పుడు ఏది చెప్పడు, తన అర్థం తన మనసులో ఆ మాట లేదని కాదు కదా. నువ్వు తనని ఇష్టపడుతున్నావు, ఆ మాత్రం తన మనసును అర్థం చేసుకోలేవా? నేను జగన్తో మాట్లాడతాను. వద్దు, బావతో ఏం మాట్లాడొద్దు, అసలు నేను ఫోన్ చేశానని కూడా చెప్పొద్దు, నువ్వు చేయాల్సింది చే చాలు. లక్ష్మి, నీకు జగన్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. తన మీద నీకున్న కన్సర్న్ నేను అర్థం చేసుకోగలను, కానీ నిజంగా జగన్ అలా అనుకోవట్లేదు. నా మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురానని, నాకు కావాల్సినంత టైం తీసుకోమని చెప్పాడు. ఆ మాటలు మనస్ఫూర్తిగా అన్నాడు లక్ష్మి, మనసులో ఒకటి ఉంచుకొని పైకొకటి అనలేదు. ఐ నో ఇట్. ఇది మా ఇద్దరి జీవితాలకు సంబంధించిన చాలా పెద్ద విషయం, తొందరపడటంలో అర్థం లేదు. పైగా మమ్మీ వాళ్ళని అప్సెట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. లెట్ మీ టేక్ టైమ్. అలాగే, నీకు కావాల్సినంత టైం తీసుకో, ఈలోపు బావ చచ్చిపోతాడు. ఆ తర్వాత ఏం చేస్తావు కూడా ఆలోచించుకో. ఏమన్నా, జగన్ చచ్చిపోతాడా? ఎందుకలా అన్నావు లక్ష్మి? ఏం లేదు, నన్నేం అడక్కు, వచ్చే చాలు. అక్కడ ఏదో జరిగింది, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఏం జరిగింది లక్ష్మి, ప్లీజ్ నాతో చెప్పు, నాకు భయం వేస్తోంది. జగన్కి ఏమైనా అయిందా? బావ నన్ను చంపేస్తాడు, నేను నీకు చెప్పలేను. ప్లీజ్ లక్ష్మి, జగన్కి ఏమైంది? మీ నాన్న ఏమైనా చేశాడా? మా నాన్న కాదు, సాగర్. అవును, బావుతో ఒంటరిగా ఏదో మాట్లాడాలన్నాడట, బావు ఒప్పుకున్నాడు. అతను వచ్చాడు, ఏదో జరిగింది, అతను బావును కొట్టేశాడు. కొట్టాడా? అవును, గాయాల మీదనే మళ్ళీ తగిలింది. కుట్లు చెదిరిపోయాయి, రక్తం కూడా వచ్చింది.